మోడల్గా కెరియర్ ప్రారంభించిన రష్మిక కిరిక్ పార్టీ అనే చిత్రంతో కన్నడ రంగ ప్రవేశం చేసింది ఆ తర్వాత చిలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది గీతా గోవిందం సరిలేరు నీకెవరు పుష్ప యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్గా వెలిగిపోతుంది తన పట్ల పలు రకాలుగా రూమర్స్ డీప్ ఫేక్ వీడియోలు వంటివి ఎదురైన బలంగా నిలబడింది చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న రష్మిక మందన్న కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్పేటలో ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జన్మించారు రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ నుంచి సైకాలజీ జర్నలిజం ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు చదువులో అగ్రస్థానం నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి కిరిక్ పార్టీ సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు ఇక రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెబుతూ ఆ సమయంలో కంటుతాడి పెట్టుకుంది తల్లిదండ్రులు చివరికి తనకి ఆడుకోవడానికి ఓ బొమ్మని కూడా కొనివ్వలేకపోయానని వాపోయింది పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొందట ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది అందుకు తగ్గట్లు కష్టపడింది తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు అయినా ధైర్యంగా ఇందులోకి అడుగుపెట్టింది ఇప్పుడు తను రెండు చేతులు ఆజిస్తూ తండ్రికి బిజినెస్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తోంది అలానే ఓ పెద్ద ఇల్లును కూడా పేరెంట్స్కి గిఫ్ట్గా ఇచ్చింది కిరిక్ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు చెలో సినిమాలో ఛాన్స్ దక్కింది కేవలం రంగుల కళలు కని సినిమాల్లోకి తను రాలేదు ఈ వృత్తిలో ఉండే సాధక బాధల గురించి ముందే తెలుసుకుంది అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమా రంగంలో కూడా ఒడిదొడుకులు ఎగుడు దిగుళ్ళు ఉంటాయనేది కూడా బాగా తెలుసు అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా బలంగా తట్టుకొని నిలబడింది సరైన అవకాశాల కోసం ఎదురు చూసింది ఆ సమయంలోనే పుష్పతో పలకరించింది దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రస్తుతం టూతో అంతకు మించిన ఇమేజ్ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక కిరిక్ పార్టీలో హీరోయిన్గా నడిచిన రష్మిక కేవలం లక్షన్నర మాత్రమే రెమ్యునేషన్ తీసుకున్నారట ఆ తర్వాత చెలో సినిమాకు యాభై లక్షలు అందుకున్నారని టాక్ టాలీవుడ్ తర్వాత కోలీవుడ్లోకి అడుగుపెట్టింది తమిళంలో కార్తి సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకొని కోలీవుడ్ మార్కెట్ను కూడా కైవసం చేసుకుంది ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఐదు కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక యాన్యువల్ సినిమాకు మాత్రం ఏడు కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్ చిన్నతనంలోనే నానపడుతున్న కష్టాన్ని తన కళతో చూసింది ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది అందుకే సంపాదించిన ప్రతి రూపాయిని ఇప్పటికీ కూడా తన తండ్రికి అప్పజెపుతుంది ప్రస్తుతం సినిమా రెమ్యురేషన్తో పాటు ఆమె పలు ప్రకటనలు కూడా కనిపిస్తుంది ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తుందట అలా ఇప్పటి వరకు మొత్తంగా డెబ్బై కోట్ల వరకు రష్మిక సంపాదించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నమాట ఇరవై మూడేళ్లకే కోటీశ్వరాలిగా మారిన రష్మికాకు బెంగళూరు కూర్గ్ గోవా హైదరాబాద్ ముంబై సహా నగరాల్లో ఇల్లు ఉన్నాయట ఇందులో రష్మికా బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ పది కోట్ల వరకు ఉంటుందని అంచనా రష్మికాకు కార్లు అంటే చాలా ఇష్టం ఆమెకు అనేక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి టయోటో ఇన్నోవా ఆడిక్యూ త్రీ మెస్డెస్ బెన్సీ క్లాస్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ హుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజ్లో వరుసలో ఉంటాయి ముఖ్యంగా ఆమె సినిమాల్లో సంపాదించిన డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతుందని సమాచారం దాంతో తన ఆస్తులతో పాటు సంపాదన కూడా భారీగా పెరుగుతూ వస్తుందట చిన్నప్పుడు తన తల్లిదండ్రుల్ని గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లుగానే సాధించింది చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలు కనిందో వాటిని నిజం చేసుకుంది ఆయన జీవితంలో ఇంకా చాలా సాధించాల్సి ఉంది అంటుంది రష్మిక ఈమె దేశంలోని టాప్ హీరోయిన్స్లోనూ ఒకరు సినిమాకు ఐదు కోట్ల వరకు తీసుకుంటున్నారు సౌత్తో పాటు నార్త్ ఇండియాలో కూడా ఆఫర్స్ దక్కించుకుంటుంది ఏడాదికి రష్మిక మందన్న సంపాదన ఇరవై కోట్లకు పైమాటే ఆమెకు పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి అయితే ఒకప్పుడు రష్మిక జీవితం వేరు చదువుకునే రోజుల్లో తన కుటుంబం ఎంతటి ఆర్థిక కష్టాలు అనుభవించిందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కనీసం ఇంటి అద్దె చెల్లించే స్తోమత కూడా వారికి ఉండేది కదట ఇల్లు ఖాళీ చేసి రోడ్డున పడ్డ సందర్భాలు అనేక ఉన్నాయని ఆమె అంటుంది రష్మికావందన మాట్లాడుతూ నా జీవితంలో మరొక కోణం ఉంది మా కుటుంబం ప్రతి రెండు నెలలకు ఇల్లు మారుతూ ఉండేవాళ్ళం బాల్యంలో పడ్డ కష్టాలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి నివసించడానికి ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడ్డాము అద్దె ఇంటికి రెంట్ కట్టలేని పరిస్థితి అందుకే తరచుగా ఇల్లు మారుతూ ఉండేవాళ్ళం అద్దె ఇళ్ల కోసం వీధిలో తిరిగే సందర్భాలు కూడా ఉన్నాయి మా పేరెంట్స్ని ఒక బొమ్మ కొరియమని కూడా అడిగేవాళ్ళం కాదు ఎందుకంటే వాళ్లకు ఆ స్తోమత లేదు కానీ మేము ఏది అడిగినా పేరెంట్స్ కాదనకుండా ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ నేను ఓ బొమ్మ కూడా కొనుక్కోలేని అప్పటి అమ్మాయిలానే ఫీల్ అవుతాను అందుకే నేను డబ్బులకు చాలా విలువ ఇస్తాను నేను బాల్యంలో పడిన కష్టాలు సక్సెస్ని తేలిగ్గా తీసుకోను అని రష్మిక అంటుంది పుష్ప యానిమల్ చిత్రాలతో రష్మిక రేంజ్ అమాంతం పెరిగిపోయింది బాలీవుడ్ బ్యూటీస్ని మించిపోతుందని చెప్పవచ్చు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటుంది సింపుల్గానే ఉంటుంది చలాకితనం అల్లరితనం టాలెంట్ కలబోతగా ఉంటుంది రష్మిక అదే ఆమె సక్సెస్కి కారణమవుతుందని చెప్పవచ్చు ఏప్రిల్ ఐదున రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది రష్మిక మందాన ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తుందనే దానిపై ఓ సందేహం ఉండేది ఆమె ఒప్పుకున్న సినిమాలు ఆగిపోయినట్టు ప్రచారం కూడా జరిగింది కానీ వాటిపై క్లారిటీ వచ్చింది నేషనల్ క్రష్ చివరిగా యానిమల్ చిత్రంలో మెరిసింది ఇప్పుడు టూతో రాబోతుంది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీలో ఆమె శ్రీవల్లి పాత్రలో కనిపిస్తుంది పుష్ప టూ నుంచి ఆమె పాత్ర లుక్ని రీసెంట్గా విడుదల చేశారు ఇందులో రష్మిక ఎలా కనిపించబోతున్నారో వెల్లడించారు ఇందులో పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని కనిపిస్తుంది రష్మిక జాతరలో లుక్ లాగా ఉంది అయితే ఒక కంటిలో నుంచి చూస్తున్నట్టుగా ఉన్న లుక్ అదిరిపోయింది చూస్తుంటే ఆమె పాత్రలోను మరేష్ షోడ్ కనిపిస్తుంది అదేంటనేది ఆసక్తికరం ఇందులోను రష్మికది చాలా ఇంపాక్ట్ చూపించే పాత్ర కావడం విశేషం ఇక రష్మిక నటిస్తున్న మరో సినిమా ది గర్ల్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ఇది ఈ మూవీ నుంచి రష్మికకు విషేష లుక్ లుక్ను విడుదల చేశారు ఆమె ముందు ఆమె కళ్ళు నవ్వుతాయి ఆమె చేరి మాటలు మాట్లాడతాయి అనే క్యాప్షన్ తో రష్మిక ఫస్ట్ లుక్ పంచుకున్నారు ఇందులో స్టూడెంట్ గా కనిపిస్తుంది ఇది లేడీ ఓరియంట్ మూవీ కావడం విశేషం దీంతో పాటు రెయిన్బో అనే మరో సినిమా చేస్తుంది రష్మిక మందన్న సమంతా చేయాల్సిన ఈ చిత్రాన్ని రష్మిక చేస్తుంది ఈ సినిమాని చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేశారు కానీ ఆ తర్వాత అప్డేట్ లేదు మహిళ ప్రధానంగా సాగే సినిమా ఇది అయితే ఈ మూవీ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు రష్మికకి బర్త్డే విషయ తెలుపుతూ ఓ ఫోటోని షేర్ చేశారు డ్రీమ్ వారియర్స్ పిక్ చూస్తున్న ఈ మూవీకి తమిళ టీం ఎక్కువగా పనిచేస్తోంది ఇందులో ఆమె పాత చుట్టూనే తిరుగుతుందని చెప్పవచ్చు మరోవైపు శేఖర్ కమల దర్శకత్వంలో కుబేర సినిమా చేస్తున్నారు ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ ధనుష్కి జోడీగా ఆమె కనిపిస్తుంది బర్త్డే సందర్భంగా రష్మికకు విషష్ చెప్పింది టీమ్ రెగ్యులర్ ఫోటోని పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు కుబేరలో ఆమె పాత్ర కూడా బలంగానే ఉంటుందని తెలుస్తోంది ఇలా ప్రస్తుతం అఫీషియల్గా పుష్పటు ది గర్ల్ ఫ్రెండ్ కుబేరతో పాటు రెయిన్బో చిత్రాలు చేస్తోంది నాలుగు సినిమాలతో ఈ అమ్మడు ఇప్పుడు బిజీగా ఉంది ఇందులో రెండు లేడీ ఓరియంట్ చిత్రాలు కావడం విశేషం ఆమె నటిస్తున్న ప్రతి సినిమాలోనూ రష్మిక మందన్న పాత్రకి చాలా ప్రియారిటీ ఉంటుందట అదే ఆమె ప్రత్యేకత బలంగా లేని పాత్రలు సినిమాలు ఆమె ఒప్పుకోవడం లేదని టాక్ మొత్తంగా తన బర్త్డే సందర్భంగా తాను నటిస్తున్న సినిమాల లుక్తో ఫ్యాన్స్ ని ఆదరిస్తుంది నేషనల్ క్రష్